టిడిపి నేత భూమా అఖిలప్రియ దంపతులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇద్దరిని కర్నూలు సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది అటు సుబ్బారెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఇక నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది లోకేష్ కు స్వాగతం పలికేందుకు అఖిల ప్రియ టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అఖిలప్రియ వర్గీయుడు ఏవి సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారిందే దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందే వెంటనే కలగజేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు ఈ ఘటన తర్వాత అఖిలప్రియను అరెస్టు చేసిన పోలీసులు పాణ్యం స్టేషన్కు తరలించారు పాణ్యం పోలీస్ స్టేషన్ నుంచి భూమా అఖిలప్రియను నంద్యాల ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు అటు ఏవి సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు తన చున్నీలాగి హత్యాయత్నానికి ప్రయత్నించారని అఖిలప్రియ ఫిర్యాదు చేశారు దీంతో ఏవి సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు బుక్ చేశారు అఖిలప్రియనే ప్రియనే దాడి చేయించిందని ఏవి సుబ్బారెడ్డి కూతురు ఫైర్ అయ్యారు ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నిన్న దాడి చేయించింది అది కూడా వంద రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది కొంచెం ఆ బజారు మనిషి ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైన బుద్ధుంటే ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్నా ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చేయదు నంద్యాల జిల్లా టీడీపీలో వర్గపోరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఇరు వర్గాల ఘర్షణపై ముగ్గురు సభ్యులతో కమిటీ నివేశారు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు